आओ అది రెండు సార్ 15 సార్ కార్డు మాకు ఇదాంది రఘు అన్నాడు ఈనాడు నీకు అదే ఈనాడు రైతు సమస్య అయితే నాయకులందరూ రాని రెడ్డి పెట్టు ఇంకా జరగదు తులసి వచ్చాడా సురేందర్ ఎంత నెంబర్ సెకండ్ 2 బాబు సొంతు చూడు బాబు బాగా 60 వెళ్తాం మీకు 30 వస్తుంది. కేసీఆర్ గారి ఆలోచన ఒకటే, ప్రతి రైతు కూడా సంతోషంతో ఉండాలి. రైతు ఒక ఆనందంతో చెప్పి కేసీఆర్ గారి ఆలోచన. ప్రభుత్వం ఏదైతే ఎంఎస్పి ధర నుంచి కొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రతిసారి కూడా రైతుకు అన్ని పంటలు కొనుగోలు చేసిన ప్రభుత్వం ఏదంటే టీఆర్ఎస్ పార్టీ. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అత్యధికంగా మొక్కజొన్నలు కొన్నదంటే 4,400,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. గత సంవత్సరము మొదటి క్రాప్ రెండవ క్రాప్ కలిసి టోటల్ 8,00,000 మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రములే కొనుగోలు చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రైతే కాబట్టి
రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి పండిన ప్రతి గింజను కూడా చివరి వరకు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎన్నడూ కూడా పప్పు దినుసులు ఏ ప్రభుత్వాలు కూడా కొనలే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి పప్పు దినుసును కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరలు మాత్రం నిర్ణయించడే కానీ కొనుగోలు మాత్రం నామమాత్రంగా చేయడం జరుగుతుంది. ఇలా మొక్కజొన్న పంటను 1740-60 రూపాయలు ధర నిర్ణయించడం జరిగింది. కానీ ఒక్క గింజను కూడా కేంద్ర ప్రభుత్వం కొనడం లేదు. కానీ ధర నిర్ణయించడం మాత్రం కేంద్ర ప్రభుత్వం, కొనుగోలు చేయడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఎన్నడూ కూడా పూర్తి స్థాయిలో ఏ పంటను కూడా కొనలే. కానీ ఇప్పుడు మాత్రం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతన్నలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంటి వద్దనే ఆరబెట్టుకొని శుద్ధి చేసుకొని తీసుకొచ్చినట్లయితే అదే రోజు మీకు తూకం చేయడం జరుగుతుంది. తూకమైనక వెంటనే కొంతమంది రైతులు చెప్పకుండానే వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ తూకం చేసిన తర్వాత ప్రతి రైతు కూడా పట్టాదారు పాస్బుక్ జీరాక్స్, ఆధార్ కార్డు జీరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జీరాక్స్ అదే రోడ్డు ఇచ్చినట్టయితే మీరు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అవి మీరు సమర్పించాలని చెప్పి రైతులను కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఏదైతే మార్కెట్ యార్డ్లల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలనే రైతులు అమ్మి ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరినీ రైతులకు కోరడం జరుగుతుంది. తప్పకుండా కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎలాంటి ఆందోళనకు గురికాల్సిన అవసరం లేదని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు మొక్కజొన్న అంటే ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాబట్టి మనం మొన్ననే మంత్రి గారి ద్వారా దరూర్లో జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిగా వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి గింజను ప్రభుత్వమే కొనాలని చెప్పేసి అనడం, రైతు కళ్ళల్లో ఆనందం చూడడం, ఆనందం అంటే ఊరికే మన కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తే ఆనందం చూడలేదు. దాని వెనుక ఉన్న కాళేశ్వరం కట్టడం, రైతులకు నీళ్ళను ఇవ్వడం, పంట వండడం, పంట చేతికి రావడం, ఆ పండిన పంటను ప్రతి గింజను ప్రభుత్వమే కొనడం, ఇది నిజమైన ఆనందం, ఇది నిజమైన ప్రభుత్వం. అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది, అది మన ప్రభుత్వానికే దక్కుతుంది. కాబట్టి అదేవిధంగా రైతుల కోసం సంక్షేమ ధ్యేయంగా రైతుల పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తున్న ప్రభుత్వం మనది కాబట్టి రైతు బీమా, రైతు బంధు రుణమాఫీ, అదేవిధంగా సకాలంలో ఎరువులు అందించి రైతులకు పక్షపాతిగా నిలుస్తున్న ప్రభుత్వం మనది. అదేవిధంగా ఈ యొక్క మొక్కజొన్న కేంద్రాలు రాష్ట్రంలోనే జైత్యాల జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభించుకోవడం జరిగింది. 1760 రూపాయలుగాను ఈ యొక్క మొక్కజొన్న క్వింటాల్కు మద్దతు ధరను ప్రతి ఒక్క రైతు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని మీకు కూడా ఇబ్బందులు లేకుండా ఈ యొక్క మొక్కజొన్నలు ఇంటి దగ్గరే శుభ్రపరిచి ఆరబెడితే ఈ పద్ధతి కూడా ఈజీ అయితే రైతులకు ఇబ్బంది జరగకుండా. కాబట్టి ఈ యొక్క మన జైత్యాల మొత్తం మొట్టమొదటిగా ప్రారంభిస్తున్న మంత్రి గారికి, చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి, మీ అందరికీ కూడా, మనం అందరం కూడా వారిచ్చిన అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ జై తెలంగాణ పాటించిన తర్వాత రైతుగా గుర్తింపు కార్డులు కూడా గుర్తింపు అవుతుందో, మీరు పట్టాదార్ పాస్బుక్ కానీ లేదా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కానీ ఇచ్చినట్టయితే వెంటనే మీకు డబ్బు మీ అకౌంట్లో జమ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇదివరకు సీజన్లో కనుక చూసినట్టయితే కొంతమంది రైతులు ఈ డార్మెంట్గా ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వలన వాళ్ళు వెంటనే వాళ్ళ అకౌంట్లో జమ కాలేదు. దయచేసి ఏదైతే యాక్టివ్గా ఉన్నటువంటి అకౌంట్ నెంబర్లు అయితే వాటిని మాత్రమే ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
ఎనీహౌ మీరు ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంటకు ఒక న్యాయం చేకూర్చాలన్నటువంటి ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ ఒక మనమందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వానికి మనమందరం అభినందనలు తెలియజేస్తూ మరి మరీ ముఖ్యంగా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క మొక్కల కొనుగోలే కాదు ఇతర పంటలన్నింటినీ కూడా దాదాపుగా కొనుగోలు చేస్తూ ఉన్నాము. ఈసారి బయట రేట్లు కనుక తక్కువ ఉన్నప్పుడు తప్పకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ తప్పకుండా ప్రభుత్వం వారు కల్పిస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా రైతులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మొక్కజొన్న పంట తెలంగాణ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఎక్కువగా పడుతుంది. మరీ ముఖ్యంగా జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక స్టేబుల్ డైట్గా ఉంది. అంటే గతంలో మొక్కజొన్న గట్క మాత్రమే తిని బతికిన రోజులు కూడా మన జగిత్యాల ప్రాంతంలో చూసినాం. మరి అలాంటి మొక్కజొన్న మన ప్రాంతంలో పండుతుంది. మొన్నటి వరకు కూడా ధర చాలా ఎక్కువ ఉండింది. 2500-2600 క్వింటల్ కూడా పోయింది. పంట పండిన తర్వాత కూడా మొదట్లో కొంత మాయిశ్చర్ ఉన్నా కానీ వ్యాపారస్తులు మంచి ధరకి తీసుకెళ్ళారు. సడన్గా రేటు 100 రూపాయలు తగ్గిందన్న తర్వాత గౌరవనీయులు మన మార్కెట్ చైర్మన్ శ్రీ లోకబాబు రెడ్డి గారిని కోరగానే వారు ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా జిల్లా మంత్రి గారి అనుమతి తీసుకొని ఈనాడు జగిత్యాలలో ప్రారంభింపజేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా బాబు రెడ్డి అన్న. అందరం కూడా వారిని బాపన్న బాపన్న అని పిలుచుకుంటాం చాలా ప్రేమగా, ఎందుకంటే ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. మరి అట్లనే జగిత్యాల నియోజకవర్గంలో ఇంకొక 2 సెంటర్లు ఇవ్వాల్సిందిగా వారికి కోరుతా ఉన్నా, లక్ష్మీపూర్ మరియు రాయికల్లో. దానివల్ల రైతులకు చాలా లాభం అవుతుంది. గతంలో కూడా రాయికల్ లక్ష్మీపూర్ ఇచ్చారు, ఈసారి కూడా ఆ సెంటర్లు ఇవ్వాలని చెప్పి వారిని సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకుముందు బాపన్న చెప్పినట్టు ఒకరోజు మేము ఇద్దరం కూర్చొని చర్చించుకున్నాం. కందుల కొనుగోలు సమయంలో చాలా ప్రాబ్లం అయింది, పంట ఎక్కువ వచ్చింది, ఎఫ్సీఐ వాళ్ళు కొనమన్నారు. ఆ సమయంలో వారు నేను అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ పార్సార్థి గారిని కలిసి ఇద్దరం కూడా వెళ్ళి మళ్ళీ ఒక 30,000 టన్నులు కొనే విధంగా ఆర్డర్ తీసుకొచ్చాం. ఆ టైంలో కూర్చొని ఒక సమీక్షలాగా అసలు మనం ఎంత కొంటున్నాం, కేంద్రం ఎంత కొంటుంది, మద్దతు మాత్రం ప్రకటించి విడిచిపెడుతుందని చూస్తే దాదాపు మొత్తం కూడా మన తెలంగాణ రాష్ట్రమే కొన్నది. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎల్ల కృషి చేస్తూ ఉంది. మరి ఇన్ని ఇంతకుముందు సోదరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇన్ని ఉంటే కూడా 2 రోజుల కింద పత్రికలలో చూసిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1 ఎకరం మారలేదు, చుక్క నీళ్ళు రాలేదు. భగవంతుని దయ వల్ల వర్షాలు బాగా పడ్డాయి, పైకెళ్ళి నీళ్ళు వచ్చినాయి. పైకెళ్ళి వచ్చినప్పుడు కిందికి వెళ్ళి కరెంట్ అవసరం లేదు. కానీ ఆ కొద్ది సమయంలో కూడా మరి ఇక్కడనే మా మేడిపల్లి జడ్పీటీసీ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు, వారికి తెలుసు కొండాపూర్ చెరువు 8 సంవత్సరాలు నిండాక కాళేశ్వరం ప్రాజెక్టు వాదకాలతోటి ఎట్లా నింపుకున్నారో వారికి తెలుసు. ఈశ్వరుననే పోయి కేటిపినట్టున్నారు మంత్రి గారి చేతుల మీద. అట్లనే అంతర్గామ చెరువు నిండాక 20 సంవత్సరాలు అయింది. ఈసారి కూడా ఒక చారణ నీళ్ళు రాలేదు, ఎందుకంటే వర్షాలు ఎండిపడ్డ గుట్టల నుంచి రాకుండా అడ్డుగా ప్రయత్న వరదకాలు వచ్చింది, దానివల్ల నీళ్ళు రాలే. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని ఎప్పుడైతే ఆ ట్రయల్ రన్ చేసిండ్రో అప్పుడు వచ్చిన నీళ్లతోటే ఆ చెరువును నింపుకోవడమే కాదు మత్తడి దూకడం, ఆ మత్తడి దూకి దరూరు బాగా పడి మోతే లక్ష్మీపూర్ దాకా నీళ్ళు చేరాయి. అంటే ఎవరో పరిగట్టుకొని విమర్శిస్తూ పోతే మేము అధైర్యం పడం, కానీ కొంతమందికి అదొక ఫ్యాషన్ అయిపోయింది ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది. ఎక్కడ పడితే అక్కడ వేమనవాడకు ఒకనాడు విమర్శించాలా, మేడిపల్లి పోయి ఒకనాడు విమర్శించాలి, ధర్మారం పోయి ఒకనాడు విమర్శించాలి. కానీ వాటన్నిటి కూడా ఆ విమర్శలను మేము పాజిటివ్గా తీసుకొని ఈ ప్రభుత్వం ఇంకా ఎక్కువ పనిచేయడానికి ప్రయత్నిస్తే స్థానికంగా కూడా ఇక్కడ జగిత్యాల హెడ్ క్వార్టర్లో ఎడ్పీ చైర్మన్ గారు, మేము మండలాధ్యక్షులు, మిగతా అందరి నాయకులు కూడా ఎప్పుడు కూడా రైతులకు అండగా అందుబాటులో ఉంటూ ఉంటాం. మాకు పెద్దన్నలాగా ఈశ్వరన్న గారు ఉన్నారు. అతి త్వరలోనే వారు మరి వ్యవసాయ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా 22 కోట్లతోటి ఏదైతే వ్యవసాయ కళాశాల కట్టిందో అది ప్రారంభించుకోవాలి. వారిని కూడా మంత్రి గారు ప్రత్యేకంగా కోరుతున్నా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక అసలు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పాస్ అయిన ఎలాంటి గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఒట్టే లేకుండా అందరికి ఉద్యోగాలు ఇచ్చారు. ఎందుకంటే ప్రతి 5,000 ఎకరాలకు ఒక ఉద్యోగిని కానీ ఉద్యోగస్తులు కానీ ఉండాలి.
వాళ్లకు మెలకువలు నేర్పాలి, అత్యధిక దిగుబడి ఇచ్చే విధంగా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో బాగా కొన్ని ఫలితాలు కూడా ఇప్పటికే వస్తూ ఉన్నాయి. ఈనాడే అయోధ్య గ్రామంలో మన రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఏదైతే పాలిథిన్ కవర్ మీద వరి నాటేసి నాట్లేసిందో ఆ పొలాన్ని ఇప్పుడే మేము రైతు నాయకులు మేము చూసి వచ్చినాం. ఎకరానికి 5 క్వింటాల దిగుబడి ఎక్కువ వచ్చింది, ఎకరానికి 5 క్వింటాలు పెట్టుబడి తగ్గింది, లేబర్ తగ్గింది. మరి ఈ రకంగా చేసాం. నాకు కూడా ఒక గొప్ప అవకాశాన్ని మన ప్రియతమ నాయకురాలు కవిత గారు కూడా ఇప్పించారు. మొన్నడు ఈ వ్యవసాయ పరికరాలు మన పులాస క్షేత్రంలో పరిశోధించినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా వచ్చింది. మొన్నడు నేను కూడా అదే మిషన్ మీద సోదరి కవితక్క గారితో పక్కన నిలబడడం జరిగింది. ఈనాడు ఆ మిషన్తో వేసిన పంటలను మళ్ళీ వాళ్ళ చూసినాం, దిగుబడి ఎక్కువ వచ్చింది. ఇదే సమయంలో మరి ఇక్కడ చాలామంది రైతుల్లో ఇవాళ ఒక గొప్ప విషయం ఏడీఆర్ గారు చెప్పారు, 40 లక్షలతోటి ఒక పరికరాన్ని తీసుకొచ్చారు. ఎట్లయితే ఈ నడివిలో మనకు జ్వరాలు వస్తే సెల్ కౌంటర్ లేచి నీకు రక్త కణాలు తగ్గినాయి పెరిగినాయని చెప్తున్నారు కదా రోజు. ఇంట్లో ఇప్పుడు ఈ సెల్ మిషన్ల గురించి బాగా రక్త కణాలు తీసినట్టు భూసారంలో భూమిలో భాస్వరం ఎక్కువ ఉందా, ఫాస్ఫేట్ ఎక్కువ ఉందా, నత్రజన్ ఎక్కువ ఉందా, లేకుంటే తక్కువ ఉందా అని ఒక్క నిమిషంలో తెలిపే విధంగా 40 లక్షలతోటి అత్యాధునిక పరికరం మన పులాస ఫామ్లో ఏర్పాటు చేసిందని చెప్పి కూడా మేము అందరికి తెలియజేస్తాం. అంటే మన ప్రభుత్వం ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి రైతులకు, రైతు సమన్వయ సమితి ఇక్కడ జిల్లా నాయకులు కానీ మిగతా నాయకులు కానీ ఇవాళ తెలియజేయాలి. ఇవాళ చాలామంది రైతు నాయకులు మేమందరం వెళ్ళినాం అక్కడ జయిత్యాల నియోజకవర్గం నుంచి అయోధ్య, ఇక్కడ ఏడీఆర్ గారు వారు చెప్పింది చూడడం జరిగింది. అంటే ఈ రకంగా మనకు దిగుబడి పెంచే విధంగా, అనవసరమైన ఖర్చులు తగ్గించే విధంగా అక్కడ ఒక 2 రైతులది టెస్ట్ చేసాము. ఆ 2 కూడా భాస్వరం పొటాష్ ఎక్కువ ఉంది. అంటే ఆ 2 కూడా ఇక డిఏపి వాడడం అవసరం లేదు, లేకపోతే మన ఏమైంది అలవాటేనా యూరియా 2 బస్తాలు ఎకరానికి, 2 బస్తాలు డిఏపి తాడు. కానీ ఆ తగ్గించుకోవడం వల్ల ఇవాళ అనవసరం, ఆల్రెడీ ఎక్కువ ఉన్నది భూమిలో కాబట్టి తగ్గించుకోవడంలో 1500 రూపాయలు మిగులుతాయి. ఈ రకంగా మెలకువలు కూడా మనం నేర్చుకోవాలి. నేను ముఖ్యంగా మరి జిల్లా వ్యవసాయ అధికారి గారు ఉన్నారు ఇక్కడ, వారిని అయితే ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. మా రైతుల నుంచి అయితే చాలా అసంతృప్తి ఉన్నది, ఏఈఓలు గ్రామాలలో వెళ్ళట్లేదు, వెళ్ళినా కానీ రైతుల దగ్గరికి వెళ్ళి పొలాలు చూసి మెలకువలు నేర్పట్లేదనే ఆలోచన ఉంది. మన పరిశోధన క్షేత్రం వాళ్ళు ఎలాగైతే పనిచేస్తున్నారో దయచేసి నేను కోరుతా ఉన్నా. మీరు మీ ఏడియో గారు, ఏఓ గారు తప్పకుండా ప్రజలకు, రైతులకు అందుబాటు ఉండాలి. ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకొని 1300 మంది నిరుద్యోగులు ఉంటే ఒకే ఒక్క కలం పొట్ట ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈనాడు వారు యువతి యువకులు వారి సేవలు వినియోగించుకోవాలి, అధికారులు కూడా వారికి దిశానిర్దేశం చేయాల్సిందిగా కోరుతూ నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మిత్రుడు మా బాపన్నకు ధన్యవాదాలు తెలిసినటువంటి అన్ని ఏర్పాట్లను చేయడంలో మన ప్రభుత్వం నిజంగా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. రైతులు పంట పెట్టిన నాటి నుంచి పంట చేతికొచ్చేంత వరకు కూడా ప్రభుత్వమే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ బాధ్యత వహిస్తూ వారికి ఒక రక్షణ కవచంలాగా ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారి ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మరి ఈరోజు ప్యాడీ కావచ్చు, అదేవిధంగా ఈరోజు ప్రారంభించుకున్న మొక్కల కొనుగోలు కావచ్చు, నిన్న మొన్నటి వరకు మరి రైతులు మొక్కలు పండించినా కానీ వాళ్ళు కనీసం కూడా ధర దొరకకుండా ప్రైవేట్ వ్యక్తులకు 1650 రూపాయలకి అమ్ముతున్నటువంటి విషయాన్ని గమనించి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మరి 1760 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకే కొనడం వల్ల రైతులు నష్టపోకుండా ఉండే విధంగా ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో చాలా కేంద్రాలు, మన జగిత్యాల జిల్లాలోనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఒక 71 సెంటర్స్ను మనం మరి ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. దీని ద్వారా రైతులకు మరి నష్టం జరగకుండా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకు అమ్ముకునేటువంటి అవకాశం కలిగింది. ఇది
కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఎందుకంటే గతంలో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అవి మరి మక్కలు కావచ్చు, లేదంటే పెసలు కావచ్చు, లేదంటే కందులు కావచ్చు, మరి ఇవన్నీ కూడా గాలికి వదిలేస్తే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో దళారులు కొని రైతులు నష్టపోక కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వమే పట్టించుకొని రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం, దానిలో భాగంగానే ఈరోజు ఈ కొనుగోలు కేంద్రాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి రైతులు తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఇంతకుముందే మా మార్క్పేట్ చైర్మన్ గారు చెప్పినట్టు కానీ, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కానీ, సకాలంలో వాళ్ళు మ్యాచర్ అయిన తర్వాత తీసుకొని వచ్చి మరి వాళ్ళ పేపర్స్ అన్ని కూడా సబ్మిట్ చేసినట్టయితే డబ్బులు అత్యవసరంగా ఉన్నా కానీ సకాలంలోనే వాళ్ళకు డబ్బులు అందేటువంటి ఏర్పాటు కూడా ప్రభుత్వం చేయడం జరుగుతుంది. కాబట్టి అనవసరమైనటువంటి మాటలు నమ్మి మోసపోవద్దు. తప్పకుండా ప్రభుత్వం కల్పించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి రైతులు మరింత ఉద్యోగికి రావాలని, ఆర్థికంగా వాళ్ళు ఎదగాలని ఈ ప్రభుత్వం ఏ విధంగానైతే కోరుకుంటుందో, రోజు రోజుకు తెలంగాణ రైతులంటే మరి మంచి ఆర్థిక పరమైన పరిపుష్టితో కలిగినటువంటి రైతాంగం ఎక్కడున్నది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదని చెప్పే విధంగా మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అంత గొప్పగా ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, దీన్ని రైతు సోదరులందరూ కూడా అర్థం చేసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ మరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించి మరి ఇంకా లక్ష్మీపూర్లో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా మరి అవసరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నదో గుర్తించి వాటికి కూడా మరి ప్రారంభం చేసేటువంటి ప్రయత్నం త్వరలోనే చేయాలని మా మార్క్పేట్ చైర్మన్ గారిని కోరుకుంటూ నేను